हाय अंडी नमस्ते वेलकम बैक टू हाउस वाइफ संध्या। सो इवाल्टि वीडियो सूपर टेस्ट पल्लीलतो मंची करी चूपिंचबोतुन्नानु। करी अंदरिकि तेलियकपोवच्चु कानी वीडियो पूर्तिगा चूस्ते मीरु कूडा ईजीगा चेयगलुगुतारु। इंट्लो कूरगायलु एमी लेनप्पुडु इला पल्लीलु उल्लिगड्डु उंटे चालु, चाला ईजीगा ई करी चेसुकोवच्चु। तप्पकुंडा ट्रई चेयंडि। इप्पुडु पल्लील करी प्रासेस लोकि वेल्दामु। चूडंडि इक्कड पल्लीलु तीसुकुन्नानु। ఈ పల్లీలు వేయించిన పల్లీలు కాదండి, పల్లీలు వేయించకూడదు। వేయించుకొని ఉండే పల్లీలు తీసుకొని ఇలా అంతా పొట్టు తీసేయాలి। రాయితైన లేదంటే బౌల్తైన ఇలా రుద్దేస్తే పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది। ఇలా పల్లీల్ని రుద్దుకున్న తర్వాత ఈ పల్లీల్ని పొట్టు పోయేలాగా చెరిగేసేయండి। ఇలా పొట్టు చెరిగేసిన తర్వాత ఈ పల్లీలు మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి। ఈ పల్లీ పౌడర్ ఇలా కోర్సుగా ఉండాలండి। ఎక్కువ మెత్తగా పట్టేసామనుకోండి करी टेस्ट अंत बागोदु। इला कोर्स मिक्सी पट्टुकुन्न तर्वात ई पौडर नि पक्कन उंचुकोनि इप्पुडु स्टोव मीद कड़ाई पेट्टुकोनि ई कड़ाईलो ओक टेबल स्पून आयिल वेसुकोंडि। आयिल हीट अयिन तर्वात ओक स्पून आवालु, कोंचेम करिवेपाकु वेसुकोंडि। ई करिवेपाकु वेसुकुन्न तर्वात इप्पुडु मनं मिक्सी पट्टुकुन्न ई पल्लील पौडर नि कूडा वेसुकोंडि। ई पल्ली पौडर नि मोत्तान्नि वेसुकोनि ई पल्ली पौडर आयिल्लो कलिसेलागा कलुपुकुंटु 5 నిమిషాల పాటు పల్లి పౌడర్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోండి। ఇలా పల్లి పౌడర్ వేయించుకోవడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇలా పల్లి పౌడర్ లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోండి। ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది। వాటర్ వేసుకొని కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ, బంగాళాదుంప వేసుకోవాలి। బంగాళాదుంప అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు। ఉల్లిగడ్డ అయితే కంపల్సరీ వేసుకోవాలి। ఉల్లిగడ్డ ఎంత వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి। పెద్ద సైజ్ లో ఉన్న ఉల్లిగడ్డ రెండు కట్ చేసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకోండి। వేసుకొని కలిసేలాగా కలుపుకొని బంగాళాదుంప ఉడికినంత వరకు, అలాగే కర్రీ కూడా దగ్గర పడినంత వరకు ఉడికించుకోండి। ఇక్కడ మీకు బంగాళాదుంప ఉడికిందా లేదని కూడా చూపిస్తున్నాను చూడండి। బంగాళాదుంప అయితే ఇలా ఉడకాలి చూడండి। బంగాళాదుంప ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి। నెయ్యి వేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది। నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మనం పల్లి పౌడర్ వేయించుకునేటప్పుడే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది। సో ఇలా నెయ్యి వేసుకొని కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా పల్లీల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి। ఈ కర్రీ కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే దించుకోండి, చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా కూడా అవుతుంది, తినడానికి కూడా బాగుంటుంది। సో చూసారు కదా పల్లీలతో ఎంత ఈజీగా కర్రీ చేసుకోవచ్చో। ఈ కర్రీ అప్పుడప్పుడు మా ఇంట్లో చేస్తూనే ఉంటామండి। మీరు కూడా మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మీ కూరగాయలు తిని బోర్ కొడుతూ ఉంటే ఇలా పల్లీలతో టేస్టీగా కర్రీ ట్రై చేయండి। ఈ కర్రీ చపాతి, రైస్, రాయి సంగటి, బిర్యానీ ఎందులోకైనా కూడా అదిరిపోయే టేస్ట్ ఉంటుంది। తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి। అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి। మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సందే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।